డివిడెండ్ రూపంలో జగన్ వాటా తీసుకొని 200 కోట్లు పాప భాగానికి ఇచ్చారు. ఇది ఎంఓయూ ప్రకారం జగన్ 60%, పాపకు 40% అయితే ఇక్కడ అండర్లైన్ 200 కోట్ల రూపాయలు డివిడెండ్గా రావాల్సినటువంటి అమౌంట్ ఇచ్చారు అన్నారు. మరి పాప ఎలక్షన్ అఫిడవిట్లో 200 కోట్లు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి అప్పు తీసుకున్నానని ఎందుకు రాశారు? ఇది అప్పుగా తీసుకున్నాను జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి అని రాశారు. మరి ఇది ఎందుకు రాశారు? అది నా డివిడెండ్ అని, నాకు రావాల్సిన హక్కు అని ఆ రోజు ఎందుకు మాట్లాడలేదు? అప్పుడెందుకు చెప్పలేదు? ఇవాళ ఇది డివిడెండ్ అని ఆ అమ్మాయి మీరు చెప్పటం, ఆ అమ్మాయి ఏమో ఇది నాది హక్కు అని చెప్పేసి అని అంటాం, ఇది కొంచెం ఏంటో నమ్మాలని అనిపించట్లేదు. ఇది అప్పుగా ఇచ్చానన్న సంగతి జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు చెబుతున్నారు, ఇప్పుడు చెప్పినా, మీరు చెప్పిన డాక్యుమెంట్ ప్రకారం అదే కనపడుతుంది, కానీ ఇక్కడ మాత్రం ఎందుకో తేడా కనపడుతుంది. అలాగే పాపకు 40%, ఇది అండర్లైన్, ఒక్కసారి మళ్ళీ రెండు విషయాలు పొంతం లేని విషయాలు మాట్లాడారు అని అనిపించింది. జగన్కి 60%, పాపకు 40% అయితే ఎంఓయూకు ముందు సగం సగం డివిడెండ్ తీసుకునేవాళ్ళు. వాళ్ళకి 60% జగన్మోహన్ రెడ్డికి, పాపకేమో 40% అన్నారు. కానీ డివిడెండ్ చిరుసగం తీసుకునేవాళ్ళట, అంటే పాపకి 40% కన్నా 10% ఎక్కువ ఇచ్చారు. ప్రేమతో ఇచ్చాడు, మంచిదే కదా, అది తప్పు పట్టాల్సిందే. ఎందుకంటే పాపకు సమాన వాటా ఉంది కాబట్టి కాంట్రవర్షియల్ కనపడుతుంది. మీరే చెప్పారు లెటర్లో 60% జగన్మోహన్ రెడ్డికని, 40% పాపకని, కానీ సమాన వాటా ఉంది కాబట్టి అంటున్నారు. సమాన వాటా ఎక్కడుంది? 60-40% కదా మీరు సమానము అన్నారు. వీటన్నిటికీ అప్పుడు ఇప్పుడు నేనే సాక్షిని అంటున్నారు. ఎట్లాగా నాకు అర్థం కాలేదు. ఆడికిద్దరికి సమానం అని ఒక పక్క అంటున్నారు, 60-40% అని అన్నారు. ఇదేంటో అసలు కొంచెం నిజాలు మీరు చెప్పటం లేదేమో, శాంతం చెప్పలేకపోయారేమో, లేకపోతే ఆ పిల్ల పాప ఏమన్నా మీ మీద ఏమన్నా ఒత్తిడి పెట్టి ఇట్లాంటివి ఏమన్నా చేయించిందా? అసలు మీ సంతకంతో రిలీజ్ అయిందేనా ఇదేమన్నా కాదా? ఇది కొంచెం అనుమానాస్పదంగా ఉంది. ఎంఓయూలో పాపకి ఇవ్వాల్సిన ఆస్తులు జగన్ గిఫ్ట్గా ఇస్తున్నవి కాదు, జగన్ బాధ్యతగా ఇస్తున్నది. అటాచ్మెంట్లో లేవు కాబట్టి ఎంఓయూలో ఉన్న సరస్వతి షేర్స్ 100%, ఎంఓయూలో లేని యలహంక ప్రాజెక్ట్ 100%, పాపకు వెంటనే ఇస్తానని జగన్ అప్పుడే మాట ఇచ్చి సంతకం పెట్టారు. ఇది ఎప్పుడు జరిగిన మ్యాటరు? అప్పటి నుంచి ఈరోజు వరకు ఎందుకని చేయించుకోలేదు? ఇది అటాచ్మెంట్లో లేనివి అంటున్నారు. ఇది అటాచ్మెంట్లో ఉన్నాయి. ఇది మీరు కావాలని తప్పు చెబుతున్నారేమో అనిపిస్తుంది. ఇది అటాచ్మెంట్లో ఉంది, ఖచ్చితంగా ఉంది. మీరు చెప్పినటువంటి ఈ ప్రాపర్టీస్ ఏవైతే ఉన్నాయో అవి అటాచ్మెంట్లో ఉన్నాయి. అది జగన్మోహన్ రెడ్డి గారు రాసినటువంటి లెటర్లో కూడా ఆయన అటాచ్మెంట్లో ఉందని రాశారు. అది నా సొంత స్వార్జితం అని రాశారు. మరి మీ లెటర్లోకి వచ్చేసరికి ఇది మీ నోటీసులో లేకుండా ఏమన్నా బయట పేపర్ని ఇట్లా రిలీజ్ చేశారా? ఇది మీ నోటీసులో వచ్చిందేనా? ఇది ఒరిజినల్లేనా అనేది ఇందుకే అవకాశం కలుగుతుంది. ఆ జగన్ అధికారంలో రావటానికి పాప ఎంతో కృషి చేసింది. ఇంకో రాంగ్ స్టేట్మెంట్. పాప ఎప్పుడు కృషి చేసింది? 2014 ఎలక్షన్స్లో మీరు, పాప ఇద్దరు కూడా ఎలక్షన్లో కృషి చేశారు. ఆ కృషి చేసినప్పుడు ఎప్పుడు అధికారంలోకి రాలేదే? మీరు కృషి చేసి ఉంటే వైజాగ్లో పార్లమెంట్ ఎలక్షన్లో మీరు ఎందుకని ఓడిపోయారు? పాప జగన్ వదిలిన బాణాన్ని అని చెప్పి మొత్తం అంతా తిరిగిన ఆ టైంలో నిజమే మేమందరం కూడా పాప తిరిగింది నమ్మాం. మరి అప్పుడు ఎలక్షన్లోకి మీరు రాలా? అప్పుడు గెలవలేదు, 67 సీట్లకే పరిమితం అయిపోయారు. 6 సీట్లకి ఆ 7 సీట్లకో పార్లమెంట్ సీట్లకు పరిమితం అయిపోయారు. అయిన అధికారంలోకి రావటానికి ఆవిడ కృషి చేసింది అన్నారు. ఎక్కడ కృషి చేసింది? 2024లో ఆవిడ ఎక్కడుంది? కాంగ్రెస్ పార్టీలో ఉంది ప్రచారం చేసుకుంటూ. కాసేపేమో YSRCP అని తెలంగాణ వెళ్ళిపోయి నేను ఆడపాపని, ఆడబిడ్డని, అంటే నేను అక్కడ అమ్మాయిని, నా కుటుంబం అక్కడుంది, నా భర్త అక్కడున్నారు, పిల్లలు ఉన్నారు, అత్తగారు అక్కడున్నారు అని చెప్పి అక్కడికి వెళ్ళిపోయిన అమ్మాయి యూటర్న్ తీసుకొని కాంగ్రెస్ పార్టీలో ఇక్కడికి వచ్చి ఇక్కడ అధ్యక్షురాలుగా పదవులు వెలగబెడుతూ జగన్మోహన్ రెడ్డిని పార్టీ అధికారం నుంచి దించేయడానికి 2024లో
ప్రయత్నం చేశారు. 2019లో అధికారంలోకి వచ్చినప్పుడు ఎక్కడ మీరు ప్రచారం చేశారు? ఎక్కడ ప్రచారం చేశారు? ఆవిడ 2014లో ప్రచారం చేసినప్పుడు అధికారంలోకి రాలేదు కదా. 2019లో ఎలక్షన్లోకి రావడానికి మీరు పాదయాత్ర అప్పుడు చేసినది. ఇప్పుడు ఈయన 2019లో అధికారంలోకి రావడానికి ఈయన చేసిన పాదయాత్ర కాదా? 2,000 3,650 కిలోమీటర్లు రాష్ట్రం అంతా ప్రయాణం చేసి నడిచి 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 మిమ్మల్ని మేము తప్పు పట్టలేదు. అయితే ఈయన పాత్ర ఎంత లేదు. 16 నెలల పాటు ఇచ్చిన మాట కోసం రాజశేఖర రెడ్డి గారి ఇచ్చినకి ఆయన మీద ఉన్నటువంటి అభిమానం కోసం 600 పైగా జనాలు చచ్చిపోతే వీళ్ళందరినీ ఓదార్చడం కోసం, కాంగ్రెస్ని కూడా కాదని ఈ జనాన్ని ఓదార్చడం కోసం రోడ్డు మీద పడి నడుస్తుంటే కాంగ్రెస్ పార్టీ కాదని అంటే దానికి కూడా ఎదురెళ్ళి ఎన్ని కష్టాలు పడ్డాడు. 16 నెలల పాటు జైల్లో ఉండటం ఎవరన్నా అనుభవించారా ఆ బాధని? 16 నెలలు ఆయన అధికారంలో తీసుకురావటానికి మేము చాలా కష్టపడ్డాం, ఆ పాప కూడా కష్టపడింది అన్నారు. ఎక్కడ కష్టపడింది? 16 నెలలు ఈయన కదా జైల్లో ఉన్నది. 3,650 కిలోమీటర్లు ఈయన నడిచిన తర్వాత కదా అధికారంలోకి వచ్చింది. ఆయన ఒకటి నడిచినప్పుడు నేను పార్టీ కోసం పనిచేశానన్నప్పుడు అధికారంలోకి రాలేదు కదా. మీరు కూడా కాకినాడ వైజాగ్లో పార్లమెంట్లో పోటీ చేసి ఓడిపోయారు కదా. మరి అధికారంలోకి ఎప్పుడు తీసుకొచ్చారు, ఎలా తీసుకొచ్చారు? వాస్తవాలు ఇవి అయితే వాళ్ళిద్దరూ అన్నా చెల్లెళ్ళు, ఇది వాళ్ళిద్దరు సమస్య. ఈ సమస్యను వాళ్ళే పరిష్కరించుకుంటారు. ఎక్సలెంట్ అమ్మా ఈ వాక్యం మాత్రం చివరిలో చాలా ఎక్సలెంట్. వాళ్ళ ఇద్దరు సమస్య వాళ్ళే పరిష్కరించుకోవాలి. మేమందరం కూడా అదే కోరుకున్నాం. ఇది రోడ్డు మీదకి రాకూడనటువంటి సమస్య. ఇంటి గుట్టు లంకకి చేటన్నారు, ఓకే అది నిజమే. ఇది బయటికి రాకూడనటువంటి సమస్య. బయటికి తీసుకురావటానికి, రోడ్డు ఎక్కించడానికి, పత్రికలకి స్టేట్మెంట్లు ఇవ్వటానికి, ఎల్లో మీడియాకి లీకులు ఇచ్చి ఈ లెటర్లు ఆయన మీకు పర్సనల్గా పాపకి రాసినటువంటి పర్సనల్ లేఖను తీసుకొచ్చి టీవీల్లో పెట్టింది ఎవరు? వీటిలన్నిటినీ కూడా మీరు మందలించి ఉండి ఉండాల్సిందేమో అనేటువంటిది నా అభిప్రాయం. ఏది ఏమైనప్పటికీ కొన్ని ప్రశ్నలకి ఇంకా క్వశ్చన్ మార్కే మిగిలిపోయింది. కొన్ని ప్రశ్నలకి మీరు ఆన్సర్ చెప్పలేదనిపిస్తోంది. కొన్ని ప్రశ్నలు కావాలనే కొన్నిటిని ప్రస్తావించకుండా వదిలిపెట్టారేమో అని చెప్పి అనిపిస్తోంది. కొన్నిటిని ఆయన స్వార్జితమా కాదా ఈ ప్రాపర్టీలో ఉన్నది అది మీరు చెప్పకుండా దాటవేశారేమో అని చెప్పేసి అనిపించింది. ఏదేమైనప్పటికీ చివరి సెంటెన్స్తో మేము కూడా ఏకీభవిస్తున్నాం. ఇది వాళ్ళిద్దరే పరిష్కరించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఏనైనా సరే షర్మిల గారికి పేపర్లకు ఎక్కకుండా, టీవీలకు ఎక్కకుండా, రాజశేఖర రెడ్డి గారి పరువుని తీయటానికి ప్రయత్నించకుండా జగన్మోహన్ రెడ్డి గారిని ఏదో రకంగా పదవీచ్యుతం చేయాలి, ఆయన్ని ఏ రకంగానూ అధికారంలోకి రాకుండా అణగదొక్కాలి అనేటువంటి ఇటువంటి ప్రయత్నాలు ఏవి చేయకూడదని చెయ్యరని భావిస్తున్నాను. మీ మాట మీద ఏమాత్రం లక్ష్యం ఉన్నా కూడా షర్మిల గారు కూడా ఇట్లాంటి కార్యక్రమాలకు ఒడిగట్టరని, వీళ్ళిద్దరే పరిష్కరించుకుంటారని, ఇంటికి పెద్దగా జగన్మోహన్ రెడ్డి గారికి ఇవ్వాల్సినటువంటి గౌరవం మర్యాద ఇస్తే ఆయన కూడా మిమ్మల్ని పెద్ద కూతురులా భావిస్తున్నారు, గౌరవంగా మిమ్మల్ని చూస్తున్నారు. మీకు గిఫ్ట్గా ఇస్తానని చెప్పినవి కూడా భవిష్యత్తులో మీరు చక్కగా ఉంటే మీరు ఇస్తారని, మేము కూడా ఆయన మీకు ఇవ్వాల్సినవన్నీ ఆడబడుసుకి ఇవ్వాల్సినవన్నీ ఇస్తారని చెప్పి అనుకుందాం. దానికి కావలసినటువంటి వాతావరణం క్రియేట్ అవ్వాలని చెప్పి పెద్ద మనిషిగా ఇంటికి తల్లిగా ఇద్దరికీ చెప్పగలిగినటువంటి పొజిషన్లో మీరు ఉన్నారు కనుక కొన్ని కొన్ని నిర్ణయాలు మీరు కూడా తీసుకొని కూతురికి చెప్పాల్సిన పద్ధతుల్లో చెప్పి ఈ సమస్యకి పులిస్టాప్ పెట్టేలాగా భావిస్తారని భావిస్తున్నాం. ఇది ఒరిజినల్ అయితే, ఇది మీకు తెలియకుండా డూప్లికేటు ఇంకెవరన్నా క్రియేట్ చేసి వచ్చిందైతే మళ్ళీ ఏం చెయ్యాలో ఏంటో దేవుడు నిర్ణయిస్తాడు. మీరు చెప్పినట్టుగా యేసయ్య దీన్ని చూస్తాడని, మీరు యేసుక్రీస్తుని నమ్మినట్టుగా ఫస్ట్ పేజీలో మీరు రాశారు, ఆయనే దీనికి సమాధాన పరుస్తారు, దీనిలో ఎవరూ కలగ చేసుకోవద్దన్నారు. మేము కూడా అదే అభిప్రాయంతో ఉన్నామ్మా. వాళ్ళిద్దరే కలగ చేసుకోవాలి, వాళ్ళిద్దరే తేల్చుకోవాలి, దీనికి సమస్యకి పరిష్కారం కూడా వాళ్ళిద్దరే తెలుస్తారు. ఇది రాజకీయంగా ఎవరికి అవసరం లేనటువంటి ప్రశ్న. దీన్ని బూచిగా చూపించి తెలుగుదేశం వాళ్ళు, చంద్రబాబు నాయుడు, ఎల్లో మీడియా ఒక రాజశేఖర రెడ్డి గారి యొక్క ప్రతిష్టని దిగజార్చడానికి వాళ్ళు ప్రయత్నిస్తుంటే ఈవిడ వాళ్ళ చేతిలో కీలుబొమ్మగా మారి మీ కుటుంబాన్ని పరువు తీయటానికి ఆవిడ ఉపయోగపడుతోంది. ఇప్పటికీ 6-5 నెలల పాటు అయ్యి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే 1 నెల
విజయసాయి రెడ్డి గారి గురించి ఏదో చెప్పి ఒక నెల సాగదీశారు. రెండో నెల ఆ అమ్మాయి ఎవరో కాదంబరి కిరణ్ అనే అమ్మాయిని చూపించి ఇంకో నెల సాగదీశారు. అట్లాగా ఏ నెల కానీ ఈ నెలకు వచ్చేసరికి మీ కుటుంబాన్ని చూపించి వాళ్ళు సాగదీశారు. ప్రతి నెల కూడా ఏదో రకమైనటువంటి కారణాలతో ఏదో ఒక దొంగతనం చూపించి దీనిలో వాళ్ళ అభివృద్ధి ఏం చేశారనేది చెప్పకుండా మీ అందరి మీద దుమ్మెత్తి పోయడానికి చేస్తున్నారు. వాళ్ళ చేతుల్లో మాత్రం పావు కాకుండా మీరు చెప్పండి, మీ పిల్లకి చెప్పండి. వైఎస్ఆర్ని అభిమానించే వాళ్ళగా మేమందరం కూడా చాలా ఆనందపడతాం. ధన్యవాదాలు.